కురుక్షేత్రంలో ఈ బ్రహ్మ సరోవరానికి సూర్య సరోవరమని సూర్యకుండమని కూడా పేర్లు. ఈ పవిత్ర తీర్థంలో ఉన్న ఈ సర్వేశ్వర మహాదేవ మందిరంలో సూర్య గ్రహణ సమయంలో కాని అమావాస్య తిది నాడు కాని సోమావతి అమావాస్య నాడు కాని ఇతర శివ సంబంధమైన పర్వదినాల్లో కాని బ్రహ్మ సరోవరంలో స్నానం చేసి వచ్చి మందిరంలో శివార్చన చేస్తే అది 100 అశ్వమేధ యాగాలను చేస్తే వచ్చే ఫలితానికి సమానమవుతుందట. ఇది ఎంతో పుణ్యదాయకమైన స్థలం. శ్రీ మహాభారత కాలంలో కుంతీదేవి కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు పాండవులకు విజయం కలగాలని వారి చేత ఈ ఆలయంలో పూజలు చేయించిందట. అంత ప్రాచీనమైనదన్నమాట ఈ స్థలం. ఆ లింగపు అగ్రభాగంలో అతి ప్రసన్న గంభీరంగా గోచరించే శ్రీ మహాదేవుని దివ్యవదనం భక్తులకు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ శివవదనాన్ని బంతిపూలతో, పున్నాగలతో, ఇతర పూలతో కట్టిన మాలలతో అలంకరించి ఉండటం మనం చూడవచ్చు. ఆ దేవదేవునికి వెనుకవైపు ఎత్తైన గూటిలో శివుని మానవాకృతి మూర్తి, ఆ ప్రక్కన పార్వతీ విగ్రహం, వినాయకుని ప్రతిమ, ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ మందిరంలో ప్రవేశించాక ఎడమవైపు హనుమంతుని మందిరం, కుడివైపు మహిషాసురమర్దిని రూపంలో ఉన్న దుర్గాంబిక మందిరం, సమీపంలో అత్యంత ఆకర్షణీయంగా కనిపించే గరుడ నారాయణుడు విగ్రహాలు కానవస్తాయి. వీటన్నిటిలో గరుత్మంతుని వెన్నుపై కూర్చుని దర్శనమిచ్చే నారాయణుని స్వరూపం అది వర్ణనాతీతం. గరుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించే జీవం ఉట్టిపడే గరుడ విగ్రహంపై చక్కగా మలిచిన శ్రీమన్నారాయణుని ధీరమూర్తి చూపులను ఆకట్టుకునేలా ఉంటుంది.